హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను నిన్న నేను శుక్రవారం పూజ చేసుకున్నాను కదండి, ఆ పూజ అంతా కూడా షేర్ చేస్తాను. అండ్ ఇలా నా ఫేస్ చూపించి వీడియో అన్నది చేయడం చాలా రోజులు అయిపోయింది కదా, మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఇక మీదట రెగ్యులర్గా మన వీడియోస్ అనేది ఆల్టర్నేట్ డేస్లో వస్తాయండి. సో ఏంటంటే మంచి కంటెంట్తోని మేము ముందుకు రాబోతున్నాను, ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే శుక్రవారం పూజ, మరియు ఒక చిన్న మంచి రెమెడీ కూడా చెప్తున్నానండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులనే కన్నా ఆర్థిక సంక్షోభం అనడం బెటర్ అనమాట. అంటే ఆర్థిక ఇబ్బందులైనా పడచ్చు, కానీ ఆర్థిక సంక్షోభం అనేది అస్సలు పడలేమన్నమాట. సో అట్లాంటి ఇబ్బందులతో పడేవారందరికీ కూడా ఒక మంచి రెమెడీ అనేది నేను ఈరోజు షేర్ చేస్తున్నాను ఈ పూజ ఈ వీడియోలో. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే మొత్తం వీడియోలో అర్థమవుతుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేసేయండి. సో చాలా రోజుల తర్వాత నేను శుక్రవారం పూజ అనేది చాలా ప్రశాంతంగా చాలా పద్ధతిగా చేసుకున్నాననే చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యన నాకు అసలు హెల్త్ బాగోక నేను పూజ ఏదో మమ అనిపించేస్తున్నాను, కానీ ఎక్కువసేపు అనేది చేయలేకపోతున్నాను. సో ఈరోజు మాత్రం నేను చాలా బాగా చేసుకున్నాను. ముందు రోజే నేను మల్లెపూలు అవి తెచ్చేసి ఈ విధంగా మాల కట్టేసి దేవుడి ఫోటోలన్నిటికీ కూడా వేసేసాను. దేవుడి ఫొటోస్ అన్నిటికీ కూడా మాల వేశాను. ఆ మల్లెపూల మాల వేసిన తర్వాత దేవుడి ఫొటోస్ చూడండి ఎంత నిండుగా ఉన్నాయంటే, నాకైతే చాలా అసలు అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదు. దేవుడి గదిలో చాలాసేపు కూర్చొని ఆ ఫొటోస్ని చూస్తూ మైమర్చిపోవాలనిపించినట్టుగా ఉందన్నమాట, ఎంత బాగున్నాయో. సో తర్వాత నేను ఇంకా కుంకుమార్చన చేసుకున్నాను. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదండి, విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టేసి చక్కగా కుంకుమతోని కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. అష్టోత్తరం చదువుతూ, అష్టోత్తరం ఉంటుంది కదా, ఓం ప్రకృతి నమః వికృతి నమః అనే నామాలు ఉంటాయి కదా, 108 నామాలు ఉంటాయండి. ఆ 108 నామాలు చదువుతూ మనం ఈ కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. ఇది శుక్రవారం చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట ఆడవాళ్ళకి. అదే కాకుండా లలిత సహస్రనామం చదువుతూ కూడా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. ఈ కుంకుమను తీసి మనం వాడే భరిణెలో వేసుకుని రోజు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ కదా, చాలా మంచిదన్నమాట. సో ఈ విధంగా నేను శుక్రవారం పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది కదా, మామిడి పళ్ళు నైవేద్యం పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టేశాను అనమాట. సో పూజ అంతా మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా చాలా వరకు దేవుడివన్నీ చదువుకోవాలి, అవి కూడా చదివేసుకుంటాను. సో ఈరోజు అయితే మీకు నేను ఒక రెమెడీ చెప్తానని చెప్పాను కదా, ఈ రెమెడీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. బట్ ఏది చేసినా మనం నమ్మకంతో చేయాలి, నమ్మకం ఉంటేనే మనకి ఏదైనా ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల తగ్గిపోతుందా అంటే తగ్గుతుందా లేదా అనేది మన కర్మానుసారంగా జరుగుతుంది. బట్ తగ్గి అందరూ ఇచ్చిన మందుల వల్ల తగ్గిపోతే ఇన్ని చావులు, ఇన్ని రోగాలు ఇన్ని ఎందుకు వస్తాయి? ఏదైనా నమ్మకంతో చేయాలండి. ఒక టాబ్లెట్ వేసుకున్నాము, నమ్మకంగా వేసుకుంటే ఖచ్చితంగా ఆ రోగం అనేది తగ్గితీరుతుంది. సో అలాగే మనం దేవుడి పూజలో కూడా ఏదైనా ఒక రెమెడీ చేస్తున్నాము, ఒక పరిహారాన్ని మనం నేర్చుకొని చేస్తున్నాము అంటే దాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మి నాకు ఇది ఖచ్చితంగా అయి తీరుతుంది అనే నమ్మకంతో మనం చేసినట్లయితే మాత్రం మనకి ఖచ్చితంగా ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి, ఆ భగవంతుడు తొలగిచ్చేస్తాడనమాట. సో ఈ పరిహారానికి వచ్చేసి మినిమం ఒక 600 నుంచి 700 రూపాయలు ఖర్చు అవ్వచ్చండి. అంత కూడా అవ్వదు మ్యాక్సిమం, నాకు నేను ఊరికనే ఒక 200-300 ఎక్కువ చెప్తున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి. సో ఈ పరిహారం ఎవరు చేయాలి అంటే ఎవరైనా చేయొచ్చు. ఎక్కువగా ఆర్థిక సంక్షోభం, ఆర్థిక కష్టాలు వేరు, ఆర్థిక బాధలు వేరు, ఆర్థిక సంక్షోభం వేరు. అంటే ఇంకా వాళ్ళకి తినడానికి కూడా తిండి లేనటువంటి వారు ఉంటారు చూడండి. మనకి ఏది ముట్టుకున్నా అంటే దాంటదు ముట్టేది ముట్టదు అంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇటువంటి పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా 30 రోజుల్లో పరిష్కారం అనేది మనకి లభిస్తుందన్నమాట. ఈ పరిహారానికి వచ్చేసి మన దగ్గర ఒక నల్ల తాడు ఉండాలి, మొలతాడు కానీ లేదంటే నల్ల ఊలతాడు కానీ ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని అది చక్కగా దాన్ని ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ పూజలో పెట్టండి. తర్వాత శనగ గింజ పరిమాణం, శనగ అంటే తెలుసు కదా కాబూలీ చెనగ ఉంటుంది కదండి, పెద్ద శనగలు, నల్ల శనగలు కాదు పెద్ద శనగలు ఉంటాయి కదా, ఆ శనగ గింజ పరిమాణంలో ఉన్న ఒక వెండి బాల్ మనకి ఏ వెండి షాపుల్లోకి వెళ్ళినా కూడా ఇంత వెండి బాల్ అడిగితే ఇస్తారు. నేను దానికే చెప్పానన్నమాట ఖర్చు గురించి, ఒక 500 అవుతుంది ఆ బాల్ అయితే మాత్రం. ఆ బాల్ని తెచ్చుకొని అంటే మీరు
అనుకోవచ్చు, ఏమ్మా మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని మేము అంటుంటే మళ్ళీ నువ్వు ఖర్చుతో కూడిన పరిహారం చెప్తే మేము ఎట్లా చేస్తామని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి, చాలామంది ఎవరెవరో స్వామీజీల దగ్గరికి వెళ్ళి వేలకు వేలు సమర్పించుకొని అవి అవుతాయో అవ్వవో తెలీదు, కానీ డబ్బులు మాత్రం పోతాయి. సో అటువంటి వాటి ఆ పనులన్నీ చేసే కన్నా మన చేతులతో మనం వెళ్ళి ఒక 500 ఖర్చు పెట్టి తెచ్చుకొని మనస్ఫూర్తిగా ఇది ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితమైన పరిష్కారం మనకి లభిస్తుంది, మంచి ఫలితాలని చూడవచ్చు అన్నమాట. సో అందుకని నేను చెప్తున్నాను, ఆ బాల్ని తీసుకొచ్చుకోండి ముందు రోజే, చక్కగా తెచ్చుకొని దాన్ని పాలతోని శుభ్రం చేయండి. ఫస్ట్ పాలతో శుభ్రం చేసిన తర్వాత దేవుడు పూజ చేయండి. పూజ చేసేసి దీపారాధన చేసుకొని చక్కగా అక్షింతలు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ వెండి బాల్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి, ఆ నల్ల తాడులో గుచ్చండి. వెండి బాల్ అంటే వెండి బాల్కి ఒక చిన్న కన్నం ఉండేటట్టుగా తీసుకోండి, ఆ నల్ల తాడులో గుచ్చి ఆ నల్లతాడిని మీరు మెడలో ధరించాలన్నమాట. దీన్ని 30 రోజులు మీ మెడలో ఉంచుకోవాలి. ఇంకా లైఫ్ లాంగ్ ఉంచుకున్న మంచిదేనండి, అదేం చెడు కాదు. ఇలా చేసిన తర్వాత ఈ 30 రోజులు కూడా మీరు నియమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం దీప ధూప నైవేద్యం పెట్టి, అంటే ఓ భారీ భారీ పూజలు అయితే నేను చేయమని చెప్పట్లేదు, జస్ట్ ధూపం వెలిగించి, ఐ మీన్ అగరబత్తి వెలిగించి దీపారాధన చేసుకొని చిన్న పట్టిక బెల్లమో పంచదారో పండో ఫలమో ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకోవాలండి. ఇలా 30 రోజుల పాటు చేస్తే మాత్రం ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ఆ బాల్ని చేతితో పట్టుకొని కళ్ళకు అద్దుకొని నమస్కారం పెట్టుకోండి. సో ఇంతేనండి, చాలా సింపుల్ పరిహారం. చూశారు కదా, దీనికి పెద్ద పెద్ద బ్రాహ్మణులను పిలిచి దానాలు ధర్మాలు ఇటువంటివి ఏమీ లేవన్నమాట. చాలా సింపుల్ పరిహారాన్ని చేసుకొని అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుని ఆల్ అనే క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. మరొక మంచి భక్తి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.